రెండు నిమిషాలు వెయిట్ చేయండి అయ్యా, వచ్చిన వాళ్ళు లెఫ్ట్ అవ్వకుంటున్నారు, జాయిన్ అవుతున్నారు. సో జాయిన్ అయిన వాళ్ళు మ్యూట్ లో పెట్టేసేయండి. క్లాస్ 8:30కి. సో మీరు అందరు కొంచెం రెడీగా ఉంటే లింక్ రాగానే జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది. ఫార్ములాస్ జరిగినప్పుడు ఇంటిగ్రేషన్స్ లో ఫార్ములాస్ చదువుకుంటూ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ కి యూజ్ అవుతాయి. కొంచెం నేను అడిగినప్పుడు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు నేను చేసే ప్రాబ్లమ్స్ మీరు తెచ్చుకునేటప్పుడు అర్థం అవుతాయి క్యాలిక్యులేషన్స్. సో ఫార్ములాస్ ఏమి నేర్చుకుంటున్నా ఉంటే అలాగే ఉంటుంది. మరి తర్వాత నేర్చుకుందాం తర్వాత చూద్దాం అన్నది బిహేవియర్స్ మైండ్ లో నుంచి కొంచెం చెప్పేటప్పుడు జాగ్రత్తగా విని నోట్ చేయండి. సంతోష్, గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ టు ఆల్. నెక్స్ట్ ప్రాబ్లమ్ మనం కంటిన్యూషన్ చేద్దాం నిన్న ప్రాబ్లమ్స్ కి. ఫిఫ్టీనే ఉన్నారు, ఇంకా రావాలి. సో ప్రాబ్లం నెంబర్, మనం వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మన టైం కాస్త అయిపోతా ఉంటది. సో ప్రాబ్లం నెంబర్ 21. ఇంటిగ్రల్ tan inverse root x by root x plus x root x dx equal to. So now the problem's continuation, problem number 21. Integral e power tan inverse root x by root x plus x root x into dx. So దీనిలో మనం కన్సిడర్ చేసుకోవాలి. ఏం కన్సిడర్ చేసుకుంటాం అంటే tan inverse x equal to t తీసుకుంటాం. tan inverse x equal to t తీసుకుంటాం. So that equal to tan inverse root x equal to t. So దీన్ని మనం డెరివేటివ్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ tan inverse x అంటే 1/1 + x² మరి x ప్లస్ ఎంత ఉందంటే రూట్ ఎక్స్ ఉంది. మరి రూట్ ఎక్స్ కి డెరివేటివ్ కట్టాలి కాబట్టి 1/2√x ఈక్వల్ టు dt/dx. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 1/1 + x (1/2√x) ఈక్వల్ టు dt/dx. సో ఈ dx ని తీసుకొచ్చేద్దాం. dx ని ఏం చేద్దాం, ఇక్కడ తీసుకొచ్చేద్దాం. 1/1 + x (1/√x) (dx) ఈ 2 నడి పంపిస్తే ఏమవుతుందంటే మనకి 2dt అవుతుంది. ఏమవుతుంది, 2dt. ఈ 2 అనేది అది వెళ్ళిపోతే 2dt. ఎందుకు సార్ 2 నాడు పంపించారు అని అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం ఎక్కడ కూడా 2 అన్నది లేదు. సో కాబట్టి దాని 2 ని మనం అటు పంపించేస్తాం. ఇక్కడ మల్టిప్లై చేయండి రూట్ ఎక్స్ ని. 1/1 × √x అంటే రూట్ ఎక్స్ ప్లస్ x/√x అంటే x√x (dx) ఈక్వల్ టు 2dt. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్ లోకి వెళ్తే ప్రాబ్లమ్ లో జాగ్రత్త సబ్స్టిట్యూషన్ చేద్దాం. చూడండి, e పవర్ టాన్ ఇన్వర్స్ x / రూట్ ఎక్స్ ప్లస్ x√x (dx). సో ఈ పవర్ ఇంటిగ్రల్ ఈ పవర్ టాన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ అంటే ఏం తీసుకుంటాం అంటే t తీసుకుంటాం / ఇక్కడ ఎంత ఇంటూ 1/√x + x√x (dx). 1/√x + x√x (dx) దాని ప్లస్ ఏం తీసుకుంటున్నాము, 2. ఏంట
బాబు ఎవరో ఏది మాట్లాడతా. సో ఇంటూ టూ డిగ్రీస్ సో దట్ ఈక్వల్ టు టూ ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ టి ఇంటూ డిటి ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అంటే టూ ఇంటూ ఈ పవర్ టి ప్లస్ సి టూ ఇంటూ ఈ పవర్ టి అంటే ఏం తీసుకున్నాం మనం టాన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ టాన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ ప్లస్ సి ఇది ఆన్సర్. సో మనం తీసుకున్నది టాన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు టి అని తీసుకుంటాం దాన్ని డెరివేటివ్ పెట్టాం వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్ లో రూట్ ఎక్స్ ఉంది కాబట్టి దానికి డెరివేటివ్ వన్ బై టూ రూట్ ఎక్స్ ఈక్వల్ టు టి డెరివేటివ్ బై డిఎక్స్. సో సింప్లిఫికేషన్ చేస్తున్నాము ఈ టూ నేమో అటు తీసుకెళ్ళిపోతున్నాం డిఎక్స్ ని తీసుకొచ్చేస్తాం. సో వన్ బై రూట్ మల్టిప్లై చేస్తే రూట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు. సో ఇప్పుడు మనం ఈ పవర్ టాన్ ఇన్వర్స్ అంటే ఈ పవర్ టి ఇంటూ వన్ బై రూట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ రూట్ ఎక్స్ డిఎక్స్ అంటే టూ డిటి టూను బయటకు రాసిన ఇంటిగ్రేషన్ అప్లై చేసాం. సో డిఫరెన్షియేషన్ చేసాము అండ్ దెన్ ఇంటిగ్రేషన్ చేసాం రెండు చేస్తున్నాం కాబట్టి రెండింటి ఫార్ములాస్ మనకు కావాలి. స్క్రీన్ షాట్ తీసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లం కాదు. అయిపోయింది సార్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 22 ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ వన్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ వన్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో దీనిలో మనం క్యాన్సిల్ చేసుకుంటున్నాం. ఏం క్యాన్సిల్ చేసుకుంటాం? ఇక్కడ ఎక్స్ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడేమో వన్ ప్లస్ లాగ్ ఎక్స్ ఉంది ఇంటూ డిఎక్స్. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎక్స్ పవర్ ఎక్స్ తీసుకొని లెట్ ఎక్స్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు టి అనుకుంటే ఇక్కడ మనం డైరెక్ట్ మరి డెరివేటివ్ చేయడానికి ఉందా అంటే లేదు. సో కాబట్టి ఏం చేస్తామంటే దీన్ని బోత్ సైడ్ ఇక్కడ మనకి ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో లేదు, ఏ పవర్ ఎక్స్ ఫార్ములాలో లేదు, డెరివేటివ్ ఉంటే డెరివేటివ్ చేస్తాం. సో కాబట్టి ఎక్స్ పవర్ ఎక్స్ అంటే ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం ఐపీలో ఏం చేస్తున్నాం అంటే లాగరిథం అప్లై చేస్తాం. సో అలాగే అప్లై లాగా బోత్ సైడ్స్ అంటే లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్. సో లాగ్ ఏ పవర్ డి అంటే బి లాగ్ ఏ ఈక్వల్ టు లాగ్ సి, బి లాగ్ ఏ ఈక్వల్ టు లాగ్ టి. సో ఇక్కడికి వచ్చేకి దీన్ని డెరివేటివ్ చేసుకుంటాం, దీన్ని డెరివేటివ్ చేయాలి. సో ఇక్కడ మనకి రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఎక్స్ లాగ్ ఎక్స్ ఉంది అంటే యూవి ఫార్ములా వాడుకుంటాం ఈక్వల్ టు లాగ్ టి. సో ఎక్స్ లాగ్ ఎక్స్ అండ్ యూవి ఫార్ములా యూ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ డాష్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డాష్ ఈక్వల్ టు లాగ్ టి హోల్ డాష్ అనేది డెరివేటివ్ సప్లై చేసాం యూవి ఫార్ములా ప్రకారం చేసాం. ఇప్పుడు ఫర్ సింప్లిఫికేషన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డెరివేటివ్ వన్ బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ వన్ ఈక్వల్ టు లాగ్ టి అంటే వన్ బై టి, టి యొక్క డెరివేటివ్ డిటి బై డిఎక్స్. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, వన్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ వన్ అంటే లాగ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై టి ఇంటూ డిటి. ఈ డిఎక్స్ ముందు ఇరువైపు రా చేసుకున్నాము లేదా తర్వాత స్టెప్ రాదు. సో ఇది తీసుకొస్తే వన్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటి బై డిటి బై. సో ఇప్పుడు ప్రాబ్లంలో సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఎలా సబ్స్టిట్యూషన్ చేస్తామంటే మనం తీసుకున్నాం కదా ఇక్కడ ఎక్స్ పవర్ ఎక్స్ ప్లస్ ఏముంది టి ఉంది కాబట్టి టీ స్క్వేర్ రాసుకుంటాం, టి ఉంది కాబట్టి టీ స్క్వేర్ రాసుకుంటాం. అలాగే వన్ ప్లస్ లాగ్ ఎక్స్ ఉంది, వన్ ప్లస్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఏం రాసుకున్నాం అంటే డిటి బై టి రాసుకుంటాం. సబ్స్టిట్యూషన్ చేసి ఇంటిగ్రేషన్ అప్లై ఇంటిగ్రల్ ఆఫ్ నౌ టి స్క్వేర్ డిటి బై
So square root d cancel. That equal to integral t into d. Integral of x and a. Integral of x dx and a on x square by 2 plus c. Alage integral of t and a t square by 2 plus c. T and a is x power x. So x power x whole square by 2 plus c. మనం తీసుకున్నది ఏంటో జాగ్రత్త చూసుకోండి. అది మనకి డెరివేటివ్ డైరెక్ట్ గా చేయలేము కాబట్టి లాగరిథం అప్లై చేసుకున్నాము. లాగరిథం అప్లై చేసుకొని యూవి ఫార్ములా అప్లై చేసుకొని దాన్ని డెరివేటివ్ కట్టి ఆ తర్వాత మనం సింప్లిఫికేషన్ చేసుకొని ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం, సబ్స్టిట్యూషన్ చేసుకొని. అయిపోయింది సార్, అయిపోయింది సార్. నెక్స్ట్ ప్రాబ్లం 23rd. ఇంటిగ్రల్ 2x బై root of 1 minus 4 power x dx equal to k into sine inverse 2 power x plus c. Then k equal to finally so k equal to kavali ante manaki simplification cheyinga vachetattu values ikkada untayi equal to unknown value k ichadu kabatti ee k plus ఎంత వస్తుందో దాన్ని మనం ఆన్సర్ కింద తీసుకుంటాం k value plus లో ఉన్నది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇంటిగ్రల్ 2x బై రూట్ ఆఫ్ 1 మైనస్ 4 పవర్ x ఇంటూ dx ని తీసుకుందాం. సో ఎలైజెస్ తీసుకుందాం. ఎలైజెస్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోవాలి. సో ఎక్స్ ఈక్వల్ మనకి 2x ఉంది కాబట్టి 2x ఈక్వల్ టు టీ కింద తీసుకుంటాం. 2x ఈక్వల్ టు టీ, 2x ఈక్వల్ టు టీ తీసుకుంటే దీన్ని ఎలా ఉంది డిఫరెన్షియల్ చేస్తే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది. సో ఏ పవర్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటి, ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ, ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. దాని డెరివేటివ్ అంటే ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ 2 ఈక్వల్ టు డిటీ బై డిఎక్స్ డిటీ బై డిఎక్స్. కానీ మనకి 2x dx అనే మాత్రమే ఉంది న్యూమరేటర్ లో, 2x dx మాత్రమే ఉంది. సో దాన్ని ఎలా చేస్తున్నాం అంటే 2x dx ని తీసుకొచ్చి లాగ్ టు నీటి పంపించే. సో 2x dx ఈక్వల్ టు డిటీ బై లాగ్ 2 డిటీ బై లాగ్ 2 రాసుకుంటాం. సో తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేయాలి. సో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ 2x dx అంటే డిటీ బై లాగ్ 2 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ పవర్ ఎక్స్ పవర్ 4 ఉంది మనకి, అవునా. సో 1 మైనస్ ఎక్స్ పవర్ 4 అంటే ఎలా రాసుకుంటాం దాన్ని, 4 పవర్ ఎక్స్ అంటే ఎలా రాసుకుంటాం దాన్ని. ఇక్కడ మనకి 2x ఉంది, 2x ని ఎలా రాసుకున్నాం, టీ కింద రాసుకుంటాం. సో 2 స్క్వేర్ రాసుకుంటే ఎంత అవుతుంది, 4. సో 4x అంటే టీ స్క్వేర్ 1 మైనస్ టీ స్క్వేర్ డిఎక్స్. సో దట్ ఈక్వల్ టు 1 బై లాగ్ 2 బయట రాశాను, న్యూమరేటర్ ఉన్నది లాగ్ 2 బయట రాస్తే ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ డిటీ. సో ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ అంటే 1 బై లాగ్ 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ 2x ప్లస్ సి, 1 మైనస్ టీ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1 మైనస్ టీ. దట్ ఈక్వల్ టు 1 బై లాగ్ 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ 2x ప్లస్ సి. సో ఇక్కడ మన కే ప్లస్ ఎంత ఉంది, 1 బై లాగ్ 2. సో కాబట్టి కే ఈక్వల్ టు 1 బై లాగ్ 2 తీసుకుంటాం.
Next, problem number 25. First, integral 1 by sin x cos square x dx equal to log mod tan x by 2 plus c and x plus c. Second bit, integral sin cube x plus cos cube x by sin square x into cos square x dx equal to secant x plus cosecant x plus c. So only one is true, only two is true, both one and two are true, neither one nor two. అని ఆప్షన్ ఇచ్చాడు. అంటే ఈ రెండింటిలో ఏదైనా ఒకటి కరెక్టా లేకపోతే రెండు కరెక్టా, ఇచ్చినటువంటి దానిలో రెండు తప్ప అన్నది ఆప్షన్స్ కింద ఇచ్చాడు. సో అంటే మనం వెరిఫై చేయాలి, రెండింటికి ఆన్సర్స్ చేసి వెరిఫై చేయాలి. ఏది కానీ కరెక్ట్ గా వస్తే ఆన్సర్లో ఈ రెండింటిలో రెండు సేమ్ వచ్చింది అనుకోండి, రెండు కరెక్ట్, లేదు ఒకటి తప్పు వచ్చింది ఒకటి రైట్ వచ్చింది అనుకోండి, ఒకటే ఓన్లీ టూ ఈజ్ కరెక్ట్ అన్నా లేదా ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్ అన్నా. సో దాని ప్రకారం రెండు సింప్లిఫికేషన్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇచ్చేద్దాం. ఇంటిగ్రల్ వన్ బై sin x into cos square x dx. So integral 1 ante 1 ante em iskunnam manam trigonometry lo sin square x plus cos square x, 1 ante sin square x plus cos square x. So integral sin square x plus cos square x by sin x into cos square x dx. So separate ga split cheddam, numerator lo plus undi kabatti sin square x by sin x cos x dx plus cos square x by sin x into cos square x dx. So square is sin cancel and cos square cancel. మనకి ఇక్కడ ఎంత ఉందంటే sin by cos square ఉంది. sin by ఒక cos తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది, tan tan x 1 by cos sin by cos అంటే tan తీసుకున్నాము, 1 by cos అంటే ఏం తీసుకుంటున్నాము secant. ఇక్కడ cos square ఉంది, sin square అని sin cancel, sin by cos ఒకటి, అలాగే 1 బై కాస్ సీకెంట్ ప్లస్ ఇంటిగ్రల్ 1. ఇక్కడ కాస్ స్క్వేర్ అయిపోయింది, 1 బై సైన్ ఉంది, 1 బై సైన్ అంటే ఏం తీసుకుంటాము కోసీకెంట్, 1 బై సైన్ అంటే ఏం తీసుకుంటాము కోసీకెంట్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ టాన్ ఎక్స్ ఇంటూ కోసీ టాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏం తీసుకుంటాం, ఇంటిగ్రల్ ఆఫ్ tan x into secant x అంటే secant x ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ cosecant x అంటే మనకి లాగరిథమ్ సో ఫార్ములా ఉంది, సో log mod log x by 2 log mod tan x by 2 ప్లస్ c. ఇది ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్, ఇంటిగ్రల్ ఆఫ్ sin cube x ప్లస్ cos cube x by sin square x cos square x. సో అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ మల్టిప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాం అంటే సపరేట్ గా డివిజిబుల్ చేస్తాం. సో సైన్ క్యూబ్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ క్యూబ్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్. సో ఈ క్యూబ్ ఈ సైన్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, అలాగే ఇక్కడ కాస్ స్క్వేర్ అని కాస్ క్యూబ్ క్యాన్సిల్ అయింది. సో ఇంటిగ్రల్ మనకి క్యూబ్ లో స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఒక సైన్ ఉంది, సైన్ బై కాస్ ఏం తీసుకుంటాం సైన్ బై కాస్ టాన్ టాన్ ఎక్స్ ఇంటూ 1 బై కాస్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 బై సైన్ స్క్వేర్ 1 బై సైన్ స్క్వేర్ అంటే ఏం తీసుకుంటాం, 1 బై సైన్ స్క్వేర్ అంటే కోసీకెంట్, ఇక్కడ మనకి కాస్ క్యూబ్ ఉంది కదా, కాస్ బై సైన్ అంటే ఏం తీసుకుంటాం ఒకటి, ఇక్కడ సైన్ బై కాస్ అంటే టాన్ తీసుకుంటాం, ఇక్కడ కాస్ బై సైన్ అంటే కాట్ ఎక్స్ ఇంటూ 1 బై సైన్, 1 బై సైన్ అంటే ఏం తీసుకుంటాము కోసీకెంట్ ఎక్స్,
into dx. So integral tan x secant x అంటే తీసుకుంటాము secant x plus cot x into cosecant x. Integral of cosecant x into cot x అంటే minus cosecant x. So minus cosecant x plus c. So that is equal to secant x minus cosecant x plus c. So we will compare it. First దానికి ఏముంది log x log of tan x by 2 plus secant x plus c. So log of tan x by 2 plus secant x plus c. So first we write. రెండోది secant x plus c cosecant x plus c వచ్చింది. మనకి secant x minus cosecant x plus c వచ్చింది. So రెండో తప్పు. So one only one. One is true. Only one is true. కొంచెం పెద్దది జాగ్రత్త సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి ఆన్సర్స్ వస్తాయి. సైడ్ రైట్ సైడ్ పార్ట్ ఒకసారి చెప్పరా సార్ నాకు. లాస్ట్ రెండో స్టెప్ సార్ ప్లస్ ప్లస్ ఇక్కడ ప్లస్ సి ఉంది కదా సార్ పైన పైన సార్ అక్కడ మళ్ళా ప్లస్ చేయలేమా సార్ ఎలాగే ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ ఇచ్చారు ఇంటిగ్రల్ ఫార్ములా ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఇంటూ కోసెకెంట్ ఎక్స్ అంటే ఫార్ములా మైనస్ కోసెకెంట్ ఎక్స్ ఇంటిగ్రేషన్స్ లో ఫార్ములా ఇది స్టాండర్డ్ ఫార్ములా సో మైనస్ కోసెకెంట్ ఎక్స్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది ఓకే సార్ అయిపోయింది సార్ నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 27 ఇంటిగ్రల్ cos x plus x sin x by x into x plus cos x into dx x into x plus cos x into dx సో ఇక్కడ మనకి cos x plus x sin x by x into x cos x plus x plus cos x x cos x so x plus cos x into dx so దీని మనం సెపరేట్ గా మనం ఇంటిగ్రేషన్స్ డెరివేటివ్స్ ఏం చేయలేం కాబట్టి ఏం చేస్తాం అంటే ఫస్ట్ cos x plus x sin x so దీనికి న్యూమరేటర్ లో ప్లస్ x మైనస్ x చేస్తాం ఎందుకంటే కింద x plus cos x రావాలి కదా అలా తీసుకోవడం కోసం ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ సో ఇప్పుడు మనం న్యూమరేటర్ లో ఏం చేస్తున్నామంటే మనకు కావాల్సింది ఏంటంటే కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ లేదా ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ కావాలి సో దానికోసం ఏం చేస్తున్నామంటే రాస్తున్నాం ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది కదా మైనస్ ఎక్స్ నుంచి మైనస్ ఇంకా మైనస్ ఎక్స్ ఇంకా తీస్తే ఎంత ఎంత వస్తుంది చూడండి వన్ మైనస్ సైన్ ఎక్స్ వన్ మైనస్ సైన్ ఎక్స్ ఈ రెండింటి తీసాను మైనస్ ఎక్స్ ఇంకా తీస్తే వన్ మైనస్ సైన్ ఎక్స్ నెక్స్ట్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ సో ఈ రెండు కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈ రెండు రాసుకుంటున్నాము అలా ఈ రెండింటి నుంచి మైనస్ కామన్ తీసాం మైనస్ ఎక్స్ ఎందుకు కామన్ తీసాం తర్వాత చెప్తాను సో మైనస్ ఎక్స్ కామన్ తీసాం వన్ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇప్పుడు న్యూమరేటర్ లో ప్లస్ ఉంది కాబట్టి రెండు టర్మ్స్ సపరేట్ స్విచ్ చేయండి మైనస్ ఎక్స్ ఇంటూ వన్ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ into dx plus integral cos x plus x by x into x plus cos x into dx so x x cancel x plus cos x x plus cos x cancel అయిపోయింది మనకి
minus 1 minus sin x by x plus cos x dx plus integral 1 by x dx. So ee minus by rajeskon minus half and rajeskon so minus half jaadu x ki derivative 1 x ki derivative 1 cos x ki derivative minus sin x cos x ki derivative minus sin x so deeniki derivative ikkada raavadam kosam inda manam minus ni common teeskundam f dash x by f of x ante man integrations lo f integral of f dash x by f of x ante log mod f of x ante log mod f of x ante denominator x plus cos x plus integral of 1 by x ante log x plus s so log x minus log of x minus x by x x plus cos x ante idi log a anukundam ankonde minus log b log a minus log b ante log of a by b so log of x by x plus cos x plus c तो मन के डिनामिनेटर मन की f dash x by f of x मन माइनस कॉमन अर्थवंतना सो मन को दिन प्रकार इंटीग्रल फॉर्मूला f dash x by f of x अंत log mod f of x इंटीग्रल 1 by x अंत log x plus सो log a मन प्लस मुझे माइनस ऑफ log b log of a by b లాస్ట్ లో మైనస్ సార్ మరి మైనస్ నీకు అదే చెప్పాను మైనస్ ఇది ముందు రాసుకో log x ముందు రాసాం ప్లస్ టర్మ్ మైనస్ log ఆఫ్ x plus cos x అన్నా log a minus log b అన్నా అంటే అప్పుడు log ఆఫ్ a by b అర్థమైందా ఆ yes సార్ ప్లస్ టర్మ్ ముందు రాసుకుందాం మైనస్ టర్మ్ తర్వాత రాసుకుందాం log a minus log b అన్నా yes సార్ మాట్లాడుకోవడానికి కాదురా నేను ఇచ్చింది మీకు వెయిట్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగడానికి కోసం 28 1/x² e పవర్ x - 1/x dx ఇంటిగ్రల్ 1/x² * e పవర్ x - 1/x dx integral of 1 by x square e power theta ikkada unnatuvanti element subtract chesthe x by x cancel avutundi minus 1 by x dx e power lo unnadanni simplification chestunnam so ippudu manam consider chestunnam entidi e power lo unnadanni t ani cheppi teesukuntam 1 minus 1 by x equal to t plus 1 minus 1 by x equal to t din derivative chesthe ent undi 1 by x yokka derivative minus 1 by x square so minus of minus plus aithe 1 by x square dx equal to t substitution lo kelane problem lo kelipothe ela untundi now integral 1 by x square dx plus devu rasukuntam dt e power endo ikkada 1 minus 1 by x ante t so integral of e power t dt ante e power t plus c so that is equal to e power t plus c that is equal to e power t and this one 1 minus 1 by x plus c aina ai been sir
ఇంటిగ్రల్ dx by cos x into root of cos 2x dx, cos 2x dx by cos x into root of cos 2x. సో ఇక్కడ మనకి ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ తెలియాలి. cos 2x ఫార్ములా ఏంటి? cos స్క్వేర్ x మైనస్ cos 2x ఫార్ములా. రెండు మూడు రకాల ఫార్ములా ఉంటాయి. సో మనకు కావాల్సింది ఏంటంటే cos square x minus sin square x. cos square x minus sin square x equal to cos 2x. So integral dx by cos x root of cos square x minus sin square x. Integral dx by ఇక్కడ మళ్ళీ again cos ని బయట తీసుకుంటే square root cancel అయిపోతే బయటకు వస్తే cos అవుతుంది. So cos 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 square x into root of 1 minus sin square x. sin square by ఇక్కడ మనం cos బయట తీసాం ఇక్కడ లేదు కదా, మరి అప్పుడు ఇక్కడ ఏం రాసుకుంటాము? sin by cos అంటే tan square x. ఇంటిగ్రల్ ఇక్కడ 1 by cos square x into root of 1 minus tan square x. సో 1 బై కాస్ స్క్వేర్ పైకి తీసుకెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది? 1 బై కాస్ స్క్వేర్ పైకి వెళ్తే ఏమవుతుందంటే సీకెన్ స్క్వేర్ ఎక్స్. సో సీకెన్ స్క్వేర్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ లోకి వెళ్తాం. సబ్స్టిట్యూషన్ లోకి వెళ్ళేటప్పుడు ఏమని తీసుకుంటాం అంటే టాన్ ఎక్స్ ఈక్వల్ టు టీ అని తీసుకుంటాం. టాన్ ఎక్స్ ఈక్వల్ టు టీ అంటే డెరివేటివ్ కడితే టాన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ secant square x dx equal to dt. సో ఇప్పుడు మనం దానిలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ప్రాబ్లమ్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఎంత అవుతుంది? మనకి tan x ని t ప్లేస్ లో తీసుకుంటాము, secant square x dx ప్లేస్ లో dt తీసుకుంటాము. అంటే న్యూమరేటర్ ఎంత అవుతుంది? secant square x dx equal to dt by root of 1 minus tan ఉంది కాబట్టి ఏం తీసుకుంటాం? t t square. సో దట్ ఈక్వల్ టు 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ t స్క్వేర్ ఇంటూ dt. ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఎంత ఉంది? మనకి టీ ఉంది ప్లస్ సి. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే ఏం తీసుకుంటున్నాము? టాన్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ప్లస్ సి. జాగ్రత్త చూసుకోండి, కాస్ టూ ఎక్స్ ఫార్ములా రాసాను ఏంటి? కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రూట్ లోపల. ఎగైన్ మనం ఇక్కడ కాస్ స్క్వేర్ ని కామన్ చేస్తాం. కాస్ స్క్వేర్ అంటే మనకి రూట్ లో బయటకు వస్తే కాస్ అవుతుంది. ఇక్కడ లేదు కాబట్టి డివైడెడ్ సైన్ బై కాస్ అంటే టాన్ స్క్వేర్. ఇది బయటకు వచ్చేసింది కాబట్టి వన్. సో వన్ మైనస్ టాన్ స్క్వేర్ వన్ బై కాస్ స్క్వేర్ పైకి వెళ్తే సీకెన్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ టాన్ స్క్వేర్. ఇక్కడ సబ్స్టిట్యూషన్ లోకి వెళ్తాం. టాన్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నాము, దానికి డెరివేటివ్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు టీ. సో ఇంటిగ్రేషన్ అప్లై సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఏం రాస్తున్నామంటే టీటీ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ టీ అంటే ఎంత? టాన్ టీ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా. ఏ ఎక్స్ప్రెస్ లో టీ ఉంది కాబట్టి టీ రాసు. టీ అంటే ఏంటంటే టాన్ ఎక్స్. తగ్గుతున్నారు ఏంటరా మళ్ళీ క్లాస్కి అటెండెన్స్? అరే నేను బాబు నేను నిన్న మీకు హోంవర్క్ ఇచ్చాను, మరి మీరు ఎందుకని హోంవర్క్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. మీ సెక్షన్ వినలేదా మీరు? ఇంటిగ్రేషన్స్ ఐపీ విన్నారా లేదా? ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ విన్నారా లేదా? ఎందుకని హోంవర్క్ చేయట్లేదు? ఒకళ్ళు ఇద్దరు చేసి పెడతారు అంతే, మీరు చేయట్లేదు. నేను చెప్పాను మీకు ఏ రోజు ఏ రోజు కొంచెం చేయాలి, ప్రాక్టీస్ చేస్తే మీకు తర్వాత ఉపయోగపడతాయి అయ్యి అని. కానీ మీరు అలాగే ఉంటున్నారు, కొంచెం కూడా మరకలా. అన్ని ఒకసారి నేర్చుకోవడం తర్వాత నేర్చుకోలేదు, ముందే చెప్తున్నాను. జాగ్రత్త ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తేనే ఏ రోజు ఆ రోజు నేర్చుకుంటేనే మీకు ఉపయోగం. ఏ సబ్జెక్ట్ అయినా అంతే. నెక్స్ట్ వన్ అయిపోయిందా? ఇది అయిపోయింది సార్.
integral of secant square x by log of tan x power tan x into dx equal to integral of secant square x into tan x dx by log of tan x power tan x. సో దీనిలో మనం టాన్ ఎక్స్ ఈక్వల్ టు టి అని తీసుకుంటాం. టాన్ ఎక్స్ ఈక్వల్ టు టి అంటే ది డెరివేటివ్ కడితే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. సో సబ్స్టిట్యూషన్ చేస్తే న్యూమరేటర్ లో సీకెంట్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఏం రాసుకుంటాం డిటి బై లాగ్ ఆఫ్ టి పవర్ టి అంటే టాన్ ఎక్స్ పవర్ టి ఇంటూ సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏం రాసుకోవచ్చు డిటి బై log a power b అంటే b log t log t. సో ఇక్కడ మనకి log t అగైన్ మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం log t equal to y అన్న log t equal to y అన్న డెరివేటివ్ చేస్తే 1 by t dt equal to dy 1 by t dt equal to dy. సో సబ్స్టిట్యూషన్ చేయండి ఇంటిగ్రల్ ఆఫ్ ఏమవుతుంది మనకి dy by y dy by y. So dy by y అంటే ఇక్కడ y ఇంటిగ్రల్ ఆఫ్ 1 by y అంటే ఏం తీసుకుంటాం మనం ఇంటిగ్రల్ ఆఫ్ 1 by అంటే log mod y. సో log mod y ప్లస్ c y అంటే ఏం తీసుకుంటాము log ఆఫ్ log b ప్లస్ c. సో log ఆఫ్ log t అంటే తీసుకున్నాం మనం tan x ప్లస్ c. సో రెండు సార్లు సబ్స్టిట్యూషన్ లోకి వెళ్తుంది ప్రాబ్లం. అయిపోయింది ఓకే క్లోజ్ చేస్తున్నాను టైం లేదు 1 మినిట్ ఉంది.